హాయ్ వ్యూవర్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ప్రస్తుతం మనతో పాటు ఇమ్మంది రామారావు గారు, సీనియర్ జర్నలిస్ట్ ఉన్నారు, వారితో ఒకసారి మాట్లాడతారు. సార్ నమస్కారం. సార్ నమస్తే బాబు. సార్ ప్రభాస్ గారు కల్కి మూవీతో ఒక మంచి ఊపులో ఉన్నారని చెప్పొచ్చు. సార్ బ్లాక్ బాస్టర్ హిట్ అవ్వడం మనం చూసాం. అయితే ఇప్పుడు ఆయన హను రాఘవపుడి డైరెక్షన్లో ఫౌజీ అని ఒక సినిమా తీస్తున్నారని మనకు ఆల్రెడీ న్యూస్ వచ్చేసింది సార్. అయితే ఈ ఫౌజీ సినిమా గురించి ఇంట్రెస్టింగ్ న్యూస్ ఒకటి సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతుంది సార్. ఇందులో ప్రభాస్ గారు బ్రాహ్మణుడి క్యారెక్టర్లో పాత్రలో కనిపించబోతున్నారని, ఒక సోల్జర్ పాత్రలో కనిపించబోతున్నారని ఇటువంటి వార్తలు అయితే రావడం చూస్తున్నాం సార్. మరి వార్తల్లో నిజమెంతుంది? మరి ఫౌజీ సినిమా గురించి అదే ఆ స్టోరీ ఏ విధంగా ఉంటుంది? మరి హను రాఘవపుడి గారు లవ్ స్టోరీస్ ఎక్కువగా తీస్తుంటారు కదా, మరి లవ్ టచ్ ఏమన్నా ఉంటుందా, ఏ విధంగా ఉండొచ్చు అంటారు సార్ సినిమా? అంటే అనిల్ రాఘవపుడి తెలుగు డైరెక్టర్ అండి. ఎంతవరకు ఎంటర్టైన్మెంట్ ఆ ట్రాక్ మీద వచ్చాడు, ఇప్పుడు కొంచెం తెలివిగా ఆలోచించాడనమాట. ఒక డైరెక్టర్ పేరు ఎస్టాబ్లిష్ అవ్వాలంటే ఒక అనితర సాధ్యమైనటువంటి వర్క్ చేస్తే కానీ ఎస్టాబ్లిష్ కాదు. ఫర్ ఎగ్జాంపుల్ హనుమాన్, అర్థమైందా? ఫర్ ఎగ్జాంపుల్ కల్కి, మన కళ్ళ ముందున్న కథలు కదా ఇవన్నీ. అంటే మన మనకి కనీసం అవగాహన కథ ఉన్న కథలు కూడా కాదు, ఎప్పుడో 100 సంవత్సరాలు 200 ఇయర్స్ వెనక్కి వెళ్ళిపోయి అల్లుకున్న కథ ఇది అనుకున్నప్పుడు మన దగ్గర కొంచెం ఇంట్రెస్ట్గా చూస్తా ఏం చేశాడు అని చెప్పేసి. సన్నివేశాలు కూడా బాగుంటాయి అన్నమాట. అంటే కొంతమంది విడిచిపెట్టేస్తున్నారు కానీ 100, 150 సంవత్సరాల పూర్వం మన కరెంటు దీపాలు లేవు, ఎలక్ట్రిక్ ఫోర్స్ ఉంటాయి, షూటింగ్ సినిమాల్లో కరెంటు దీపాలు ఉంటాయి, ఇవన్నీ ఉంటాయి. అంటే వాళ్ళు అంత మైన్యూట్గా అబ్జర్వ్ చేయగా నా బోటి అబ్జర్వ్ చేస్తారు కదా. 150 సంవత్సరాల ముందు ఏముంది ఇక్కడ? అందువలన ఇదంతా ఈ డెవలప్మెంట్ అంతా ఇప్పుడే కదా, ఈ మధ్య కదా. 200 ఇయర్స్గా చిన్న చిన్న అభిమానాలని గాలి ఓడలు అనేవాళ్ళు, ఇటువంటి పరిణామాలు అన్నమాట. కనుక మరి అవన్నీ కూడా కళ్ళకు కట్టినట్టుగా ఒక ఆ రోజుల్లో ఎలా ఉంది అనేది కరెక్ట్గా ఎస్టాబ్లిష్ చేయగలిగితే సినిమా హిట్. అందులో ఒకళ్ళ ప్రభాస్ అనేసరికి ఇంటర్నేషనల్ ప్రజలంతా ఫ్యాన్స్ అందరి తాలూకు దృష్టి ఉంటుంది, రెండవది. మూడవది, ప్రభాస్కి అదృష్టం మారింది, అయితే 1000 కోట్లు మించేసింది. అదే కదా చెప్తున్నారు, 1000 కోట్లు అనుకున్నాం, నేను చెప్పాను 1000 కోట్లు మించేసిందట. దానికి అనేకమైన కారణాలు, సినిమా ఆపోజిట్ సినిమా ఏం లేదు, ప్రపంచం అంతా ఇది ఒకటే సినిమా ఉంది, బ్రహ్మాండంగా కలెక్ట్ చేసేస్తుంది. అంత కలెక్ట్ చేసినప్పుడు ఇది సినిమా ఉందనుకోండి, ఫౌజీ అని కొత్తగా ఉంది, కథ కొత్తగా ఉంది, ప్రభాస్ ఏమో ఆర్టిస్ట్గా ఉన్నాడు, మృణాల్ ఠాగూర్ కూడా హీరోయిన్గా ఉంటుందనే సమాచారం వస్తుంది. ఆ మృణాల్ ఠాగూర్ ఎలాగంటే ఆవిడకి క్యారెక్టరే ప్రధానం, క్యారెక్టరే ప్రధానం అన్నమాట. ఆవిడ ఎంత క్యారెక్టర్ కోసం దాన్ని ఏమంటారంటే తెగిస్తుందంటే లిప్లాక ఓకే, ఆఫ్ న్యూడ్ చేయాలా ఓకే, క్యారెక్టర్ డిమాండ్ చేసి చేస్తానంటమాట. అంటే ఏంటి, తనకు కావాల్సిన క్యారెక్టర్, తనకు కావాల్సిన పేరు, తనకు ధైర్యం అనేది బయటకు ఎస్టాబ్లిష్ చేయాలన్నమాట. అట్లాంటి ఆర్టిస్టు ఎంతనే చేస్తుంది ఆర్టిస్ట్గా సక్సెస్ అవ్వడం కోసం, అలాంటి ఆర్టిస్ట్ పక్కన ఉండడం కూడా మంచిది. ప్రభాస్కి స్ట్రక్చరు కరెక్ట్గా ఉంది, ఇప్పుడు బిల్ట్ అంతా కరెక్ట్గా ఉందండి. అందువల్ల ఆ బాడీ లాంగ్వేజ్కి తగ్గట్టుగా కొన్ని కుక్కుడు సీన్స్ రాసుకోవాలి, ఆయన రైటర్ కనుక రాసుకుంటాడు. ఎందుకంటే వ్యాజ్యూజ్గా ఇది ఎక్కడ జరిగింది కాదు, జరిగి ఉంటే ఎలా ఉండేదని ఆలోచించి తీస్తున్న సినిమా కనుక హృదయానికి హత్తుకునే సన్నివేశాలు ఎన్నైనా ఆయన కెపాసిటీ బట్టి రాసుకోవచ్చు. ప్రభాస్ చేస్తున్నాడు కాబట్టి భారతదేశమే కాదు కాకుండా ఇతర దేశాల్లో కూడా మంచి పేరు వచ్చే అవకాశం ఉంది మాట. ఇప్పుడు ప్రభాస్ కంటే 1 ఆర్టిస్ట్ ఇప్పుడు ఎవరు లేరు కదా, అది బాగా ప్లస్ పాయింట్ అవుతుంది. దాన్ని పట్టుకొని ఎంతైనా యాక్ట్ చేయొచ్చు. ప్రభాస్ సినిమా మళ్ళీ మరో కలిసి అవుతుందని ఆలోచిద్దాం సార్. అంటే ఇంకా సోల్జర్గా కూడా కనిపించబోతున్నారు, అంటే ఫౌజీ అంటే అర్థం అదే కదా అని చెప్పేసి అంటున్నారు. మరి సోల్జర్గా ఎలా కనిపిస్తారు ప్రభాస్ గారు? ఆల్రెడీ స్పిరిట్ సినిమాలో అయిన పోలీస్ ఆఫీసర్ గారు అంటున్నారు. నేను అనుకుంటున్నాను కలికి చూసిన తర్వాత అనిల్ రాఘవపుడికి ఆలోచన వచ్చిందేమో అనుకుంటున్నాను. ప్రభాస్కి కాస్ట్యూమ్స్లో చాలా బాగుంటాడండి. ఇప్పుడు మీ బాహుబలిలో అదే కదా పెద్ద ప్లస్ పాయింట్, ఆ కాస్ట్యూమ్స్ చేసేసరికి రాజు అంటే రాజులాగా ఉంటాడు, సోల్జర్ అంటే సోల్జర్ లాగా ఉంటాడు.
అది బిల్ట్ అలాంటిది అన్నమాట. అందువలన అందులో పేయింగ్ ఎలిమెంట్ ఏదైనా ఉందంటే బ్రాహ్మణుడు కాదు, ఇక్కడ సోలియరే ఉంటుంది అన్నమాట. బ్రాహ్మణుడు క్యారెక్టర్ యాక్ట్ చేస్తాడు, కానీ ఆ సోల్డియర్ క్యారెక్టర్కి మంచి మార్కులు పడతాయి. సార్, మనం లవ్ స్టోరీలో ప్రభాస్ గారిని చూసి చాలా కాలం అయిపోయింది సార్. అంటే యాక్షన్ ఫిలిమ్స్, ఇటువంటి పౌరాణిక చిత్రాలు, కలికి ఇలాంటి ఎక్కువగా చూసారు. రాధేశ్యామ్ కాస్త లవ్ స్టోరీ అయినప్పటికీ అది కాస్త ప్రజలకు ఎక్కలేదు. అయితే ఇప్పుడు హనూర్ రాఘవపూడి గారు ఎక్కువగా లవ్ సినిమాలను బాగా హ్యాండిల్ చేస్తారు. మనం చూసాం సీతారామం, అంతకుముందు వచ్చిన సినిమాలు కానివ్వండి. మరి ఇందులో ఏమన్నా ప్యూర్ లవ్ స్టోరీ ఎక్స్పెక్ట్ చేయొచ్చా ప్రభాస్ గారితో? అదేనండి, ఎంటర్టైన్మెంట్, లవ్, యాక్షన్, ఇదేనండి. సినిమాకి సక్సెస్ఫుల్ ఫార్ములా అదే. ఈ సన్నివేశాలన్నీ సజావుగా సాగిపోవాలి, సెకండ్ హాఫ్ చాలా బాగుండాలి, అందులో ఎంటర్టైన్మెంట్ ఉండాలి, లవ్ రొమాన్స్ ఉండాలి, కెమిస్ట్రీ బాగా పండించాలి, తర్వాత యాక్షన్ పార్ట్. ఇవే వీళ్ళందరికీ డైరెక్టర్గా మంచి పేరు తెచ్చుకున్నాడు, ఇప్పుడిప్పుడే పైకి వస్తున్నాడు కనుక అనిల్ రాఘవపూడి. అవన్నీ వర్కౌట్ చేస్తారని మనం కోరుకుందాం. వర్కౌట్ చేయాలి, చేయకపోతే ఎలా అవుతుంది? వర్కౌట్ చేయాలి. సార్, ప్రభాస్ గారి సినిమాలు ఒకసారి చూస్తే మనం సలార్ 2 రావాలి, కల్కి 2 రావాలి, రాజాసాబ్ ఒకటి నడుస్తుంది, స్పిరిట్ సినిమా ఉంది, మళ్ళీ ఇప్పుడు ఈ ఫౌజీ సినిమా ఉంది. అంటే ఇన్ని సినిమాలు అన్నీ కూడా పాణినియన్ సినిమాలు, మనం పాణినియన్ సినిమాలే సార్. మరి వీటన్నిటిని కూడా ఎలా హ్యాండిల్ చేస్తారు ప్రభాస్ గారు? ఆ షెడ్యూల్ ఏ విధంగా మేనేజ్ చేస్తారు? ఏ విధంగా డైరెక్టర్స్ రెడీగా ఉన్నారు? డైరెక్టర్స్తో పాటు కథలు రెడీగా ఉన్నాయి, కథల్ని ఎంపిక చేసే టీము రెడీగా ఉంది. అందులో పెద్ద ఫ్యాక్టరీ ఉంది ప్రభాస్కి. ఇప్పుడు కథ రెడీ అయిపోయి కథ బాగున్నట్టయితే ఇమీడియట్గా సినిమా స్టార్ట్ చేసేస్తాడు ఆయన. 400 కోట్లు అంటే పెద్ద ఇంకా దానికి, 300 కోట్లు, 400 కోట్లు, 500 కోట్లు అంటే ఇంకో దగ్గర ఫైనాన్స్ తీసుకొచ్చి చెయ్యాలన్నది ఏం లేదు. ఇంకో పాయింట్ నేను చెప్పాలి, రాధేశ్యాము లాంటి సినిమాలు ఎందుకు ఫెయిల్ అవుతాయంటే కళ్ళు మూసుకొని ఒప్పుకున్నాడండి కథ వినకుండాను. ఈరోజు జ్యోతిష్యాల మీద కథ ఎవరైనా తీసినట్టయితే ఆ సినిమా హిట్ అవుద్దంటే జ్యోతిష్యాన్ని నమ్ముతున్నారా? ఇప్పుడు ఎవరు నమ్మటం లేదు, అనుకుంటున్నారు అన్నమాట. హీరో జ్యోతిష్యం మీద నమ్మకం ఉన్న హీరో, లేదా హీరోయిన్కి జ్యోతిష్యం మీద నమ్మకం ఉంది, దాన్ని బేస్ చేసుకునే సినిమా తీస్తామంటే ఎవరని ఒప్పుకుంటారు? అలా కాకుండా ఒక దాని ఒక నెపోలియన్ సోషలైజ్ చేయండి ఎలా ఉంటుందో. నెపోలియన్ ఈ ప్రభాస్కి ఉన్నటువంటి ఆ పర్సనాలిటీకి ఒక అలా ఉండాలి. అంతేగాని ఇది ఇప్పుడు మంచి ఫామ్లో ఉన్నాడు, మంచి ఫామ్లో ఉన్నాడు, దూసుకుపోతున్నాడు. ఈ సినిమా తప్పకుండా హిట్ అవుతుంది. ఓకే సార్, థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ అమ్మా.